శరీరంలోనే. అంతేకాదు నాలుగు పీఠాలు మనలో ఉన్నాయి అవి కూడా చెప్తున్నాం. ఏం లేదు, ఉన్నవివే. వీటిలో మరికొన్ని పాయింట్లు చెప్పేటప్పుడు పేర్లు మారుతున్నాయి. కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఒడ్యాన పీఠము అని చెప్పబడుతున్నది. ఇందులో కామగిరి పీఠం అంటే మూలాధారం, పూర్ణగిరి పీఠం అంటే హృదయస్థానం, జాలంధర పీఠం అంటే కంఠస్థానం. ఇవి యోగంలో కూడా వాడుతుంటారండి, జాలంధర బంధం, ఉద్యాన బంధం అని. అంటే యోగమన్నా ఉపాసనన్నా రెండు ఒక్కటే. అలా ఇక్కడ జాలంధర పీఠం అంటే కంఠస్థానం, శిరస్సు ఇక్కడ నుంచి పైన అంతా కూడాను ఉద్యాన పీఠము అని చెప్పబడుతున్నది. వీటిని స్పందింపజేసే భూమి ఎందు ఎక్కడున్నాయంటే కామగిరి పీఠం మనకి సరిగ్గా కాంచీపురం, ఇది కామగిరి పీఠం, అది కామగిరి. ఆ తర్వాత కనబడుతున్నటువంటిది పూర్ణగిరి, ఇది బదరీ మొదలైన ప్రాంతాల వైపు హిమోత్పర్వతాల నుండి ఇప్పటికీ పూర్ణగిరి ఉందండి. అక్కడ ఉపాసకులు ఉన్నారు, ఆదిశంకర భగవత్పాదుల సంప్రదాయానికి సంబంధించినటువంటి పీఠాధీశ్వరులు కొలుచుకుంటూ ఉంటారు ఆ తల్లిని. ఇక అటు తర్వాత చెప్పబడినటువంటి జాలంధర పీఠం, ఇది కొందరు జ్వాలాముఖి అంటారు, కొందరు అలంపూరే అంటారు, కానీ జాలంధర పీఠం పంజాబ్. ఇది కూడా మీరు ఇందాక చెప్పిన భారతదేశం ఊళ్ళలో జలంధర్ అంటారా, జలంధర్ చూడండి ఎలా తీసేయగలరు భారతదేశం నుంచి హిందూ సంస్కృతిని. ఇక్కడ అడుగడుగునా ఉన్నది ఇక్కడ జలంధర్, జాలంధర్ పీఠం అని. ఓడ్యాన పీఠం అనగానే భూమధ్యస్థానం నుంచి సహస్రారం వరకు ఓడ్యాన పీఠం, ఇదే కామాక్ష అని చెప్పబడుతున్నది. కాశీకి కామాక్షకు అనుబంధం మళ్ళీ ఇప్పుడు తెలిసి ఉంటుంది మీకు, రెండు స్థానముల్లో ఒకే శక్తి ఎందుకంటే అది. అందుకు ఓడ్యాన పీఠం, జాలంధర పీఠం, పూర్ణగిరి పీఠం, కామగిరి పీఠం, ఇవి అష్టాదశ శక్తి పీఠాలు. ఇలా మొత్తం మన శరీరంలో ఈ విశ్వమంతా అమ్మమ్మ.